పెద్దలందరినీ కూడా నేను వ్యక్తిగతంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఒక మహానటుడు గురించి ఒక కార్యక్రమం చేయాలంటే అందులో విషయం ఉండాలిగా, మనం చేయాలన్నా కూడా. అది ఒక్క రామారావుకే చెందుతుంది. నందమూరి తారక రామారావు అనే ఆ అద్భుతమైన ఆ పేరు ఏదో జన్మలో పుణ్యం వల్ల, ఆ మట్టిలో నేను కూడా పుట్టడం వల్ల. ఇందాకటిదాకా మొహమాటపడి అదే ఊర్లో పుట్టానన్నారు, అదే ఇంట్లో పుట్టాను. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు అమ్మగారు పుట్టాడు, వాడు నా చేతిలో పుట్టాడు రాని ఒక మాట వాళ్ళ అమ్మగారు అన్నందుకు గాను వారు నన్ను చివరి వరకు కూడా ఎప్పుడూ వదలలేదు. ఆయన నన్ను కన్న నా తల్లి తండ్రిని వదిలేస్తే నాకు గురువైన దైవమైన దైవానికన్నా ఎక్కువైన నందమూరి తారక రామారావు గారిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే నేను సినిమావాడిగానే పుట్టాడని, సినిమావాడిగానే పుట్టాలని కోరుకుంటూ, అది ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఊళ్ళోనే ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఈరోజు నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పాదాభివందనం చేస్తూ, ఈ కార్యక్రమం ఇంతకన్నా ఇంకో 2 నెలలు ఇంకా అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.